రాబోయే ఐదు రోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉత్తర కోస్తా తమిళనాడులో కేంద్రీకృతమైన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది ఎత్తుకు వెళ్లే కొలది నైరుద్దిశకు దిశకు వంగి ఉందని పేర్కొంది ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈ నెల ఇరవై వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది దాని ప్రభావంతో ఇరవై రెండు వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఆ తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలో ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ సిద్ధిపేట హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మెహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పలుచోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన వానలు పడేందుకు అవకాశాలున్నాయని చెప్పింది శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ జిల్లాలతో పాటు వికారాబాద్ సంగారెడ్డి నాగర్ కర్నూలు నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడతాయని ఏఎండి అంచనా వేసింది